గండి క్షేత్రంలో జరుగుతున్న అవినీతి కార్యక్రమాలపై విచారణ జరిపించాలని వేంపల్లి మండల టీడీపీ కన్వీనర్ రామమున్రెడ్డి డిమాండ్ చేశారు. సోమవారం వేంపల్లిలోని టీడీపీ కార్యాలయంలో మీడియా సమావేశంలో గండి క్షేత్రం ఈవో వెంకట సుబ్బయ్యపై మండిపడ్డారు. శ్రావణ మాస ఉత్సవాలకు సంబంధించి ఆహ్వాన పత్రికలో ప్రోటోకాల్ పాటించకుండా ఆహ్వాన పత్రికను ముద్రణ చేశారని చెప్పారు. ముఖ్యమంత్రి చంద్రబాబు గారి ఫోటో గాని, సంబంధిత మంత్రి రామనారాయణ రెడ్డి ఫోటో గాని, ఇతరుల ఫోటోలు ఆహ్వాన పత్రికలో లేకపోవడం బాధాకరమన్నారు. అందుకు బాధ్యులు అయినటువంటి ఆలయ ఈవో వెంకట సుబ్బయ్య, ప్రధాన అర్చకుడిపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. అలాగే హారతిపల్లెంలో డబ్బులు పడకుండా హుండీలో భక్తులు వేసే విధంగా చర్యలు తీసుకోవాలని చెప్పారు. గతంలో పనిచేసిన ఈవో ముకుందారెడ్డిని ఆలయంలో ఉన్న ఒక పూజారి 20 లక్షల రూపాయలు ఖర్చు పెట్టి అతన్ని ఇక్కడి నుంచి పంపించడం జరిగిందని ఆరోపించారు. గత ఈవో ముకుందారెడ్డి శాశ్వత నిత్యాన్నదానం కోసం 4 కోట్ల రూపాయలను అన్నదానానికి డబ్బులు వసూలు చేశారని చెప్పారు. ఆ డబ్బులను ఎక్కడ ఈ శ్రావణ మాసాలలో దుర్వినియోగం కాకుండా చూడాలని చెప్పారు. ప్రస్తుతం ఉన్న ఈవోను తొలగించి మంచి అధికారిని గండి క్షేత్రం ఈవోగా నియమించాలని కోరుతున్నామని చెప్పారు. అలాగే ఆలయంలో చక్రం తిప్పుతున్న అర్చకుని కూడా దూర ప్రాంతాలకు బదిలీ చేయాలని కోరుతున్నామన్నారు. శ్రీ గండి వీరాంజనేయ స్వామి దేవస్థానాన్ని కాపాడమని చెప్పి మేమందరికీ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు, అలాగే దేవాదాయ ధర్మశాఖ మంత్రులు గారిని కూడా వారి దృష్టికి కూడా తీసుకోవడం జరుగుతుంది. కారణం ఏమంటే, ఈ శ్రావణమాస ఉత్సవాలకు సందర్భంగా ఒక ఆహ్వాన పత్రికని పుట్టించారు. ఇందులో ఈవో గారి, అలాగే ప్రధాన అర్చకుడు కానీ ప్రోటోకాల్ నిబంధనలు పాటించకుండా, ఇందులో రాష్ట్ర ముఖ్యమంత్రి గారి వర్యులు గారి ఫోటో కానీ, దేవాదాయ ధర్మశాఖ మాచులు వారి ఫోటో కానీ ఎవరీ ప్రచురించకుండా వారి యొక్క నియంత్రతను తెలుపుకున్నారు. ఇది చాలా అధర్మం. ఇంకా ఆ దేవస్థానం గురించి చెప్పాలంటే, ఈ శ్రావణమాసాల్లో 1 లక్ష రూపాయలు ఆరతిపల్లెంలో పడుతుంది. ఏ ఒక్క నయాపైసా కానీ కూడా ఆరతిపల్లెంలో పడిన డబ్బులు ఉందిలో వేయడం జరగడం లేదు. 1 లక్ష రూపాయలు గండి కొడుతున్నారు. గతంలో ఉన్న ఈవో ముకుందరెడ్డి గారు, వారు చార్జీ తీసుకునే టైంలో 60 లక్షల రూపాయలు, దాదాపు 57 లక్షల రూపాయలు డిపాజిట్ రూపంలో నిత్యాంగా దానానికి ఉండేది. ఈరోజు ఒక మంచి అధికారిని, ఈ యొక్క అర్చకులలో ఒకరైనటువంటి ఒకరు 20 లక్షల రూపాయలు దాదాపు ఖర్చు పెట్టి ఆయన మీద లేనిపోని చెప్పి ఇక్కడి నుంచి పంపించడం జరిగింది. ఆయన ఇక్కడి నుంచి ఛార్జ్ ఇచ్చేటప్పటికి నాకు తెలిసి దాదాపు 4 కోట్ల రూపాయలు నిత్యాన్నదానంలో జమ చేయడం కూడా జరిగింది. అంటే ఒక మంచి అధికారిని బలిపశువును చేసి ఇక్కడి నుంచి పంపించినారు. అది కారణం ఎవరంటే ఈ అర్చకులే. కాబట్టి ఈ అర్చకులు ఇక్కడి నుంచి జరిగేటువంటి చాలా ఉన్నాయి చెప్పాలంటే, ఇక్కడ ఎంక్వైరీ వేయించాలి. అలాగే ఎక్కడే కానీ ఎలాంటి ఈ శ్రామవాసాల్లో ఆ ఉండే 4 కోట్ల రూపాయలు కూడా దుర్వినియోగమవుతాయని చెప్పి మేము భయపడతాను. గండి పవిత్రతను కాపాడాలి. అక్కడ చెప్పుకుంటూ పోతే ఇంకా లెక్కలేనన్ని విషయాలు ఉన్నాయి. కాబట్టి దయవు ఉంచి ఈ మా గండి దేవస్థానాన్ని కాపాడాలా. తక్షణమే ఒక మంచి అధికారిని ఈ గండి దేవస్థానానికి ఏసీగా నియమించాలని చెప్పి కూడా మేము మంత్రివర్యుల దృష్టికి కూడా తీసుకుపోతాము. అలాగే వీలైతే ఆ అర్చకుని కూడా ఇక్కడి నుంచి దూర ప్రాంతాలకు బదిలీ చేయాలని చెప్పి కూడా చేసి ఇక్కడ ఉండే ప్రతిష్టను కాపాడాలని చెప్పి కూడా కోరుకుంటాం. ఇది దీనికోసమే ఈ దేవస్థానాన్ని కాపాడాలని చెప్పి మేము చేయడం జరిగింది. 2016-18 సంవత్సరంలో నేను చైర్మన్గా ఉన్నాను. అప్పుడు ఆధిక్యంకు ఇప్పుడు ఆధిక్యంకు చాలా శాస్త్రంగా ఉంది. నిత్యాన్నదానము కృషి ముకుందారెడ్డి చాలా బాగా చేశాడు. దాదాపు 4 కోట్ల నుంచి 5 కోట్ల రూపాయలు డిపాజిట్ చేశాడు. అది ఇప్పుడు వచ్చే ఈవోలు సరైన పద్ధతులు లేదు. ఈవెన్ గేట్లకు కూడా టెండర్కే టెండర్ దానికే ఇస్తున్నారు. ఇంతకుముందు నేనున్నప్పుడు
టెండర్ గేటు విషయాలు, 12 గేటు విషయాలు సొంతం గిండికే ఖాతాలో చేరుతున్నది.